హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ స్వర్ణ. ఈరోజు వచ్చేసి నేను ఇన్స్టెంట్గా గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని గులాబ్ జామ్ ఏ విధంగా తయారు చేస్తారో చేసి చూపిస్తాను, చూడండి. ఈ ప్యాకెట్ వచ్చేసి 130 రూపీస్ అండి. ఇది వచ్చేసి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా ఉందండి. ఇదైతే ఇటువంటివి నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇటువంటి 2 ప్యాకెట్స్ తీసుకొని చేస్తున్నాను. అది ఎలా తయారు చేస్తానో చేసి చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి 1 ప్యాకెట్కి వచ్చేసి 1 కప్ అయిందండి. ఇది వచ్చేసి నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కదా, 2 కప్స్ అయినాయండి. 2 కప్స్ అయింది. పౌడర్ వచ్చేసి గులాబ్ జామ్ పౌడర్ వచ్చేసి 2 కప్స్ అయింది. నేను అన్ని క్వాంటిటీగా చేసి చూపిస్తాను, చూడండి. క్వాంటిటీగా తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 2 కప్స్ పౌడర్కి 1 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. సరిపడినంత మిల్క్ తీసుకోండి. నాకైతే 1/4 కప్ మిల్క్ సరిపోయింది కలపడానికి. ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఇలా కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటా స్మూత్గా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం ఒకటేసారి వేసేసుకోవద్దండి మిల్క్, ఎందుకంటే కొద్దిగా జోరుగా అవ్వచ్చు, కొద్దిగా గట్టిపడవచ్చు. కాబట్టి మనము సరిపోయినంత తీసుకొని ఇలాగా మిల్క్ యాడ్ చేసుకుంటూ పౌడర్ ఇలాగ కలిపేసుకోవాలి. స్మూత్గా కలుపుకోండి. మరీ చపాతీలాగా కలిపేద్దండి. ఇలా స్మూత్గా కలిపేసుకోవాలండి. ఇలాగా ఇది మధ్యలో ఇలా తీల్సే బబుల్స్ లాగా రావాలి. ఇలాగ వస్తే స్మూత్గా వస్తాయండి. జామున్స్ వచ్చేసి స్మూత్గా వస్తాయి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇది వచ్చేసి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలాగా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామని. నెక్స్ట్ వచ్చేసి మనం సిరప్ తయారు చేసుకున్నాము. జామున్కి సిరప్ తయారు చేసుకున్నాము. 1 కప్ పౌడర్కి వచ్చేసి 2, నేను అన్ని కొలతల ప్రకారమే తీసుకుంటానండి. కాబట్టి 1 కప్ పౌడర్కి వచ్చేసి 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. అలాగే 2 కప్స్ వాటర్ తీసుకోవాలండి. నేను 2 కప్స్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ షుగర్ తీసుకున్నాను. 4 కప్స్ వాటర్ కూడా తీసుకున్నానండి. ఇలాగా 4 కప్స్ వాటర్ వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి యాలకులు ఫోర్ తీసుకుని ఇట్లా కచ్చా పచ్చాగా దంచి ఇందులో వేసేసానండి. షుగర్ ఉడికేటప్పుడే ఇందులో వేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సిరప్ తయారయ్యే లోపల మనం ఇక్కడ జామున్స్ చేసుకుందామండి. జామున్ వేరే ప్లేట్లో అతుక్కోకుండా ఈ విధంగా ఘీ ఉంటుంది కదా, ఘీ కానీ డాల్డా కానీ ఇలాగా అంటించాలండి. ప్లేట్కి వచ్చేసి ఇలాగ అంటించాలి. ఇలా అంటించుకొని చేతులు కూడా అంటించుకోవాలండి. చేతులకు అంటించుకుంటే ఆ జామున్ మిశ్రమం అనేది చేతులకి అంటుకోకుండా ఉంటుంది. ఇలాగా స్మూత్గా చేయాలండి, రఫ్గా చేయకూడదు. ఇలా స్మూత్గా గుండ్లు చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా రౌండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసేది చూపిస్తాను, చూడండి. ఇవి వచ్చేసి పొరలుగా రాగుదండి. ఇలాగే స్మూత్గా రావాలి. ఇలా నీట్గా వచ్చేస్తాయంటే జామున్స్ నీట్గా ఉంటాయి, లేకుంటే పొరలుగా ఉంటాయి. ఇలాగ అన్నీ చేసేసామండి. ఇలాగ రెడీ అయిపోయినాయి జామున్స్ అయితే. ఇలాగ రెడీ అయిపోయినాయి. 2 ప్యాకెట్స్ కదా, ఎక్కువగా అయ్యాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సిరప్ కూడా మ్యాక్సిమం అయిపోయిందండి. ఇంకా ఒక 2 మినిట్స్ అలాగ పెట్టేసి ఈ సిరప్ కూడా తయారైపోయింది. ఈ సిరప్ కొద్దిగా తీసుకొని నేను పక్కకి ఇలాగ ప్రెస్ చేశానండి. హ్యాండ్స్ 2 వేల్స్ ఇలా ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే మధ్యలో తీగపాకం వచ్చింది కదా, ఇలాగ రావాలండి. తీగపాకం రావాలి, లేదంటే మనం ఇలా చూసుకోకుండా వాటర్లో కూడా వేసేస్తే డ్రాప్స్ తీగల్లాగా వస్తాయండి. అలా కూడా వచ్చేస్తుంది. అలా వచ్చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. జామున్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగ రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ యాడ్ చేశానండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాలండి, బాగా హీట్ ఎక్కాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. నేను వచ్చేసి స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఇలా సిమ్లో పెట్టేసుకొని జామున్స్ ఇలా వేసేసుకొని మనం రౌండ్ షేప్లో చేసి పెట్టుకున్నాం కదా జామున్స్, ఇలా వేసేసుకున్నామండి. ఇలా వచ్చి సిమ్లో పెట్టేసుకొని ఇలా వేసేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసేయాలండి. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి, లేకుంటే మధ్యలో మిశ్రమం అనేది
స్టవ్ నీట్గా అయ్యిండదు. ఇలా సిమ్లో పెట్టేసుకోండి, ఇలా సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి, ఇట్లా రౌండ్గా కలుపుతూ ఉండాలండి. ఇవన్నీ బాగా డీప్ ఫ్రై అవ్వాలి, బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవి ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా ఇలా అటు ఇటు కలుపుతూనే ఉండాలండి, ఇలా కలిపేసుకుంటూనే ఉండాలి. చూడండి అక్కడక్కడ కొన్ని గోల్డ్ కలర్ వచ్చేస్తాయి కదా, ఇంకా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి బ్రౌన్ కలర్ అయినాయి కదా, ఇలా తీసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నామండి. ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. మిగిలిన జామున్స్ అన్నీ కూడా అలాగనే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి ఇలాగ అయిపోయినాయి, మొత్తం వచ్చేసి ఇలా అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలండి. సిరప్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ జామున్స్ కూడా వేసేసుకోవాలి. ఇవి బాగా ఒక హాఫ్ అన్ అవర్ అలాగ ఇందులో సిరప్లో బాగా నాననివ్వాలండి. అలాగైతే మనకి జామున్స్ అనేది బాగా లావ్ అవుతాయి, లేకుంటే లోపల నీట్గా అయ్యినదండి, స్పైసీ నీట్గా అయ్యినది. చూడండి ఇలా చూడండి జామున్లు అయితే ఇలాగ తయారైపోయింది, గులాబ్ జామున్ అయితే ఇలా తయారైపోయింది ఇన్స్టెంట్గా. నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటుంది. జామున్ తయారు చేసేకి రాని వాళ్ళు కూడా ఈ స్టెప్స్ ఫాలో అయినాయంటే జామున్స్ నీట్గా వస్తాయండి. చూడండి ఇలాగా